निर्विघ्नंगा रेवंत रेड्डी सीएम गा उंटारनी महबूब नगर एम्मेल्ये एन्एम श्रीनिवास रेड्डी अन्नारु। अदे समयंलो वच्चे 5 ఏళ్లలో बीआरएस दानंतटదే కూలిపోతుందని కూడా జోసెఫ్ చెప్పారు। మహబూబ్ నగర్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు। తాను గెలిస్తే 1116 కొబ్బరికాయలు అయ్యప్ప స్వామి గుడిలో కొడతామని అభిమానులు మొకటంతో ఆ మొక్కును ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తీర్చారు। తాజా రాజకీయాలు బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలపై టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడారు। కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఓట్ల లెక్కింపు సమయంలోనే ప్రయత్నాలు జరిగాయని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు। బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటేనని విమర్శించారు। కౌంటింగ్ అప్పుడు నుంచి ఫోన్లు రావడం జరిగింది కానీ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఈ రోజు పార్టీ మారే ఆలోచన కూడా లేదు। కడియం శ్రీహరి గారు 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది। రాజా సింగ్ గారు కూడా అదే మాట అంటారు। అంటే పైన ఉన్న మోడీ గారు కింద ఉన్న కేసీఆర్ గారు కూడబలుపుకొని ఎన్నికల్లో పాల్గొన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ప్రయత్నాలు చేశాయని 5 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని 2029 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తిరిగి గెలిచి అధికారంలోకి వస్తుందని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు। అదే సమయంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలబడలేదని వచ్చే 5 ఏళ్లలో ఆ పార్టీ దానంతటదే కూలిపోతుందని జోస్యం చెప్పారు।